వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ సీసాలో దయ్యం ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు ఇక కథలోకి వెళ్దాం అనసూయకు కొత్తగా పెళ్ళయింది భర్త జోగన్న మంచివాడే కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడా లేని భయం ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాలి అనసూయ చేత వెట్టి చాకిరి చేయించేది అయినా తృప్తి పడక తిట్టడం అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది ఆ సమయంలో మాంత్రికుడొకడు అక్కడ దయ్యాల కోసం తచ్చాడుతూ ఉన్నాడు వాడు అనసూయను చూసి ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు అనసూయ మాంత్రికుణ్ణి నాకిక బ్రతకాలని లేదు సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా చెప్పు అని వేడుకున్నది మాంత్రికుడు అందుకు నవ్వి ఆమెకొక సీసా ఇచ్చి సీసామూత తెరిస్తే ఒక దయ్యం బయటకొస్తుంది ఎంత కష్టమైన పని అయినా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది నువ్వు మూత పెట్టేసేయ్ అలా వందసార్లు నీకు దయ్యం సహాయపడుతుంది ఆ తరువాత దయ్యానికి విడుదల ప్రసాదించు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చేయకూడదు అని చెప్పాడు అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ సీసా తీసుకొని ఇల్లు చేరింది మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ వసే దాన రేపే పండగ ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు ఇంటికి సున్నాలు వేయలేదు ఇల్లు అలకలేదు ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంటుంది తొందరగా లేచి ఎంతో కొంత చెయ్యి అని పురమాయించి తాను మళ్ళీ నిద్రపోసాగింది అనసూయకు ఇదంతా విని పట్టరాని దుఃఖం వచ్చింది పండగకు అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకుంది కానీ రంగమ్మ చెప్పిన పనులు ఎప్పటికీ తెమిలేటట్టు అంతలోనే అనసూయకు సీసాలో దయ్యం గుర్తుకొచ్చింది ఆమె మూత తీయగానే దయ్యం బయటకొచ్చింది ఆమె దానికి తన గోడు చెప్పుకుంది దయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయటమే కాక రకరకాల పిండి వంటలు కూడా చిటికెల మీద తయారు చేసి ఉంచింది రంగమ్మ నిద్రలేచేసరికి ఇల్లు అలంకరణలతో మెరిసిపోతుంది పిండి వంటల వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది ఆమె ఇల్లంతా కలిగ తిరిగి చూసింది తరువాత కడుపు నిండా భోజనం చేసింది పిండి వంటల రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులెలా చేయగలిగిందా అని కుతూహలపడింది ఆ రోజుకు అనసూయనేమి అనలేదు మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు రంగమ్మ వాళ్లను ఎంతో బాగా ఆదరించి అనసూయను వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు కూతురు అట్టింట్లో సుఖపడుతుందన్న సంతృప్తితో ఆ తరువాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది ఉతకవలసిన బట్టలు బోలెడు ఉన్నాయట అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పారేశారట బట్టలు ఉతకటానికి ఇల్లు కడగటానికి బోలెడు నీళ్లు కావాలట అందుకోసం అటక మీద నుంచి గుండిగలు దింపి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట అనసూయకి పనులు పురమాయించి రంగమ్మ పొరుగింటికెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది సీసాలోని దయ్యం సహాయంతో ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది ఉన్నట్టుండి అనసూయ ఇన్ని పనులెలా చేయగలుగుతుందో అర్థం కాక ఆమె అక్కసుతో నూతి నీళ్లు ఉప్పగా ఉంటాయి బట్టలన్నీ కాలువ నీటిలో జాడించి తీసుకురా అని అన్నది వెంటనే సరేనంటూ తలూపింది అనసూయ అలా తలూపటం కాదు బోలెడు బట్టలున్నాయి అన్ని ఒకసారి కాలువకు తీసుకెళ్లలేవు రోజంతా పడుతుంది కాలువకు పరుగు పరుగున వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అన్నది రంగమ్మ అనసూయ నెమ్మదిగా తలూపి కాలువ గాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని ఆది గారి కోడలు లక్ష్మీరాజ్యం చెప్పింది అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తెచ్చేదా అని అన్నది ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి ఆ పని చెయ్యి ఎంత బాగా ఆరేసావో కాలువ దగ్గరకొచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లాడేందుకు పొరిగింటికి వెళ్ళింది అనసూయ సీసాలో దయ్యాన్ని పిలిచింది దయ్యం ఆమెతో నువ్వు కాలువ గట్టున కూర్చో మొత్తం పనులన్నీ నేను చేస్తాను అని అన్నది సరేనని అనసూయ సంతోషంగా కాలువ దగ్గరకు వెళ్ళింది దయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్ళు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలువ నీళ్ళల్లో శుభ్రంగా జాడించి ఆరేసింది మొత్తం పనులన్నీ చిటికల మీద అయిపోయాయి కొంతసేపటికి రంగమ్మ కాలువ దగ్గరకు వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ఆమె మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది కానీ అక్కసుతో అలాగే ఉంది ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతుందని అనుకుంది అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అనిగి ఉంటుంది కాబట్టి ఆ శక్తులను తాను భయపడవలసిన అవసరం లేదనుకుంది అప్పటి నుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది అలా రెండు నెలలు గడిచేసరికి అనసూయకు సాయపడేటందుకు సీసాలో దయ్యం తొంభై ఎనిమిది సార్లు బయటికి వచ్చింది ఇక రెండే రెండు సార్లు తనకు సాయపడి తన దారిన తాను వెళ్ళిపోతుంది ఆ తరువాత తన కష్టాలు మళ్ళీ మొదలు ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూల కూర్చుంది ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు పెరటి బావి నీళ్ళు ఉప్పగా ఉండటం వల్ల మంచినీళ్ళ కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తుంది బావి నీరంతా తోడి మంచినీటితో నింపు వెళ్ళు అని అన్నది రంగమ్మ గదిలోంచి బయటికి పోగానే అనసూయ సీసాలోని దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది దయ్యం విసుగ్గా ముఖం పెట్టి నీ కోసం ఇప్పటికెన్నో కష్టపైన పనులు చేశాను నీకవి చిటికల మీద జరిగిపోయినట్టుగా కనపడినా నువ్వు పడ్డంత శ్రమ నాకు ఉంటుంది అయినా నీకు నా మీద జాలి కలగటం లేదు నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు అని అన్నది ఏం చెయ్యను ఇలాంటి పనులు ఇష్టం లేదు కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తుంది అన్నది అనసూయ సరే దీనితో తొంభై తొమ్మిది పనులు అవుతాయి ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి ఆ తరువాత ఏం చేస్తావు అని అడిగింది దయ్యం జాలిగా మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ అప్పుడు దయ్యం ఒక క్షణం ఆలోచించి అయితే ఒక పని చెయ్యి నేను ఎంతో మంచివాడైనా నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టడం వల్లనే దయ్యాన్నయ్యి నీకు సేవలు చేసుకోవలసి వచ్చింది ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆమెను చంపేయమని చెప్పు నేను ఆ పని చేసి రంగమ్మ దయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిన నేను పోతాను ఆ తరువాత ఆ దయ్యం చేత నీ కసి తీర్చి ఆ పనులన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్ళుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది ఈలోగా అనసూయ ఏం చేస్తుందో చూడాలని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ సంభాషణ పడనే పడింది దానితో ఆమెకు ఇన్నేళ్లుగా ఏం జరుగుతుంది అర్థమైంది అంతే రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకు కష్టమైన పనులు చెప్పలేదు నూరవ పని దొరక్క సీసాలో దయ్యం సీసాలోనే ఉండిపోయింది ఇలా సీసాలో దయ్యం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ ఉగ్రసేనుడి మూలిక ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం పూర్వం చందనపురం అనే ఒక పెద్ద ఊరిలో ఉగ్రసేనుడు అనే మహావీరుడు ఉండేవాడు కత్తి యుద్ధంలో వాడికి ఎదురు నిలవగలవాడు లేడు ఈ భూమి మీదనే ఎవరు అటువంటి పేరు పొందిన వారే లేరు ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతూ ఉండేవారు ఆ ఊళ్ళోనే మహానందుడనే యువకుడు ఉన్నాడు కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచి వాడికి మనసు కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలుకోలు నేర్చుకున్నా ఆ విద్యలో ఇంతవరకు తాను ఓడిపోవటమే తప్ప ఎప్పుడు కానీ ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడింటి ముందు నిలబడి కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా తీరుస్తాను అంటూ కేకపెట్టాడు ఈ కేక విని అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ మహానందుడు మాత్రం ఇంటి బయటకు వచ్చి ఇతరుల కోరికలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు అందుకు బైరాగి మధురఫలవ్వగల చెట్టుకు కుక్కెడు నీళ్లు కావాలంటే మనిషే కథ ఆధారం మనిషి పళ్ళు చేయలేడు చెట్టు నీళ్లు తెచ్చుకోలేదు మనుషుల్లో కొందరు చెట్ల లాంటి వాళ్ళుంటారు నేను అలాంటి వాణ్ణి అని అన్నాడు మహానందుడు బైరాగికి కడుపు నిండా అన్నం పెట్టి కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళుండకూడదు అది నా కోరిక అని అన్నాడు బైరాగి వెంటనే జోలేలో నుంచి ఒక మూలిక తీసి మహానందుడికిచ్చి దీన్ని నమిలి మింగు నీలో కొంత శక్తి వస్తుంది ఆ తరువాత ఒక్కసారికి ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఎలాగో అలా ఓడించు అప్పటి నుంచి ఆ వీరుణ్ణి మించిన వాళ్లను తప్ప మిగతా అందరినీ అవలీలగా ఓడించగలుగుతావు అని అన్నాడు ఒక్కసారి ఉగ్రసేనుణ్ణి ఓడించగలిగితే కత్తి యుద్ధంలో ఉగ్రసేనుణ్ణి మించినవారు లేరు కాబట్టి ఆ తరువాత నుంచి తనను ఓడించేవారే ఉండరని మహానందుడు అనుకున్నాడు కానీ మొదట ఉగ్రసేనుణ్ణి ఓడించటమేలా బైరాగి మహానందుడి సందేహం విని నువ్వు స్వయం శక్తితో ఉగ్రసేనుణ్ణి ఒకసారి ఓడించగలిగితే వాడు మళ్ళీ నిన్ను ఓడించలేడు ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ప్రలోభ పెట్టి తనకు తానే ఒకసారి ఓడిపోయేలా చేశావో ఆ తరువాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు ఉగ్రసేనుణ్ణి సవాలు చేసి నువ్వే ఓడిపోయావో ఈ మూలిక నీకింకా పనిచేయదు అని చెప్పాడు ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడిస్తే అటు పైన అందరినీ ఓడించటం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు మహానందుడు అందుకు బైరాగి నవ్వి మందైనా వరమైన నమ్మకంతోనే పనిచేస్తాయి ఒకసారి విజయం చవి చూసావంటే ఆ ఉత్సాహం నీలో కొంత శక్తిని పుట్టిస్తుంది మూలిక ప్రభావానికి ఆ శక్తి తోడైందంటే నీకిక ఎదురుండదు అని వెళ్ళిపోయాడు మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలి మింగేశాడు ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చింది మరుక్షణం మంచి దుస్తులు ధరించి ఒరలో కత్తిని పెట్టుకొని ఉగ్రసేనుడింటికి బయలుదేరాడు దారిలో వాడికొక ముసలివాడు ఎదురై వాటం చూస్తే నువ్వు ఉగ్రసేనుణ్ణి సవాలు చేయటానికి బయలుదేరినట్టుంది వాడిని ఓడించగలవాడు ఈ భూమి మీద లేడని తెలియదా అని అన్నాడు ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ఓడిస్తే ఆ తరువాత నన్ను ఓడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు ఈ మాటలను వాడెంతో ధీమాగా అనటం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకొని ఒక్కసారికైనా ఉగ్రసేనుణ్ణి ఓడించటం అంత సులభం అనుకున్నావా కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలేమిటో నా ఒక్కడికే తెలుసు వెయ్యి వరహాలిస్తే వారం రోజుల్లో నీకవన్నీ నేర్పుతాను ఆ తరువాత నువ్వు తప్పక ఉగ్రసేనుణ్ణి జయించి తీరుతావు అని అన్నాడు నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకోను సరికదా నేను నీకు వెయ్యి వరహాలిస్తాను అన్నాడు ముసలివాడు అయినా మహానందుడు ఇంకా అనుమానిస్తూ ఉంటే ముసలివాడు ఆ విధంగా పత్రం కూడా రాసి ఇచ్చాడు ఆలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడి శిష్యుడయ్యాడు అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నదని మహానందుడికి తెలియదు ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నేళ్ళుగా విజయం అంటే మొహం మొత్తింది ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉంది ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడితే గౌరవంగా ఉంటుంది అలాంటి వాణ్ణి నువ్వు ఎన్నిక చెయ్యి అని అన్నాడు ముసలివాడు కొన్నాళ్ళుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు బైరాగి నుంచి మూలికను సంపాదించిన మహానందుడి కంటే యోగ్యుడు ఎవడుంటాడు ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేను సవాలు చేశాడు చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది మూలిక ప్రభావమో దాని మీద నమ్మకమో తెలియదు కానీ ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు మెచ్చుకునేటంత ప్రావీణ్యాన్ని చూపాడు చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవరు ఊహించలేదు ఆ రోజున చందనపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు ఒక్క రోజులో మహానందుడు ఊళ్ళో గొప్పవాడైపోయాడు అందరూ వాణ్ణి చూడాలని మాట్లాడాలని ఎగబడసాగారు మహానందుడు అన్న ప్రకారం ముసలివాడికి వెయ్యి వరహాలు ఇచ్చుకున్నాడు ఆ రోజు నుంచి వాడికి మహావీరుడన్న పేరు వచ్చింది ఈలోగా పూర్వం ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చందనపురం వచ్చారు వారందరూ గతంలో మహానందుణ్ణి ఓడించిన వారే కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏపాటిదో వారికి తెలిసి ఉండటం వల్ల బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యం శక్తియుక్తులు కొంత తగ్గి ఉంటవి అని అనుకున్నారు జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేను ఓడించాలని ఆ మహావీరుల కోరిక అందువల్ల వారందరూ ఉగ్రసేను సవాలు చేశారు అయితే వాడ సవాలును లెక్క చేయక ఓటమి నన్ను కృంగదీసింది నేనిప్పుడు ఎవరితోనూ పోటీ పడను కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుణ్ణే సవాలు చేయండి అని అన్నాడు ఆ మహావీరులందరూ మహానందుణ్ణి సవాలు చేసి వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై మహావీరాది వీర ఇంతకాలం ఉగ్రసేనుడే వీరుడనుకుంటే అంతకు మించిన వీరుడివి నువ్వు కత్తి యుద్ధంలో నీకు నీవే సాటి అని పొగిడారు ఇందుకు మహానందుడెంతో సంతోషించినా తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బొత్తిగా మిగిలి లేదని అనుమానపడ్డాడు విజయోత్సవంతో తన బలం ఇనుమడిస్తూ ఉంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీర్యుడయ్యాడు వాడిప్పుడు సాటి వీరులతో తలపడటానికి భయపడుతున్నాడు అలా ఆలోచించిన మహానందుడు జనులందరినీ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుణ్ణి తాను ఓడించినట్టుగా అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీరులతో తలపడి వాళ్లను ఓడించాలి అందుకు ఉగ్రసేనుణ్ణి ఒప్పించటానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు దానికి ముసలివాడు పెద్దగా నవ్వి ఉగ్రసేనుడు వారితో తలపడడు కావాలంటే వారందరినీ ఓడించిన నీతోనే తలపడతాడు అని అన్నాడు నాతో ఇప్పటికే ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు దర్పంగా ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలనే ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు ఇప్పుడిక వాడి నోడించటం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు నాది విజయోత్సాహం ఉగ్రసేనుడిది ఓటం వల్ల కలిగిన నిరుత్సాహం నిస్పృహ ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా నీకు మాట ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలిక తిన్నాడు వాడిని వాడినికై భూప్రపంచంలో ఎవరు ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుతూ ఆ జవాబుకు మహానందుడు ఆశ్చర్యపోయి ఉగ్రసేనుడి కూడా ఆ బైరాగే మూలిక ఇచ్చాడా అని అడిగాడు ముసలివాడు ఏదో రహస్యం చెబుతున్న వాడిలాగా చిన్న గొంతుతో లేదు నువ్వే ఇచ్చావు సమర్థుడైన మహావీరుడు ఓటమి చెవి చూస్తే దెబ్బతిన్న పులిలాగా మరింత శక్తిమంతుడవుతాడు ఉగ్రసేనుడు తిన్న మూలిక నీ చేతిలో ఓటమి ఓటమి ఎంత చిన్నతనమో తెలిసాక మళ్ళీ జీవితంలో వాడు దాన్ని కోరుకోడు అని అన్నాడు అయినా విజయోత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి ఉగ్రసేనుణ్ణి కత్తి యుద్ధానికి సవాలు చేశాడు ఈసారి ఘోర పరాజయం చెందాడు ఉగ్రసేనుణ్ణి సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తర్వాత కూడా అతన్ని ఓడించగల శక్తినివ్వలేదు ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏ పాటో తెలుసుకొని దానికి తగ్గ పోటీలకే అలవాటు పడ్డాడు ఇలా ఉగ్రసేనుడి మూలిక అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్